ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం జ్యేష్ఠ మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం ఔదన్వతే మహతి సద్మని భాసమాని శ్లాఘ్యే చ దివ్య సదనే తమసః పరస్మిన్ अंतःकले परमिदं सुशिरं सुसूक्ष्मं जातं करीश कथमादरणास्पदं ते अत्यंत पवित्रमैनटुवंटि ई ज्येष्ठ मासंलो शुभोदय वेळलो देवदेवुडैनटुवंटि श्रीमन्नारायणुण्णि कलियुग प्रत्यक्ष दैवमैनटुवंटि श्री वेंकटेश्वर स्वामी वारिनि परिपर विधालुगा शरणागति चेस्तू उत्तममैन ఈ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠ మాసంలో త్రివిక్రమ అవతార ధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన అత్యంత ఉత్తమమైనటువంటి ఫలాల్ని మనందరికీ కూడా కలుగజేస్తుంది అంటున్నారు. ఆ పరమాత్మ ఎలాంటి వాడు అంటే ఔదన్వతే महति सद्मनि भासमानि श्लाघ्ये च दिव्य सदने तमसः परस्मिन् परमात्मा एक्कड उंटाडु एला उंटाडु अंटे महति सद्मनि भासमानः महति ई लोकंलो अन्नितिकन्ना कूडा अत्यंत उत्कृष्टमैनटुवंटि गोप्पदैनटुवंटि स्थानं एमिटि अंटे वैकुंठमे అటువంటి వైకుంఠంలో పరమాత్మ కొలువై ఉంటాడు. పోతనామాత్యులు వారు వర్ణన చేస్తారు, అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందుకాంతోత్పలోత్పల అంటూ ఎంతో గొప్పగా వర్ణన చేస్తారు. వైకుంఠం చాలా గొప్పగా ఉంటుంది. వైకుంఠము అనే ఒక నామంలోనే ఉన్నది చూడండి. కుంఠము కుంఠిత అనేటువంటిది ఎక్కడా కూడా ఉండదు. కుంఠనము లేనటువంటిది వైకుంఠం, వికుంఠం. అటువంటి గొప్పదైనటువంటి అతి ఉత్కృష్టమైనటువంటి వైకుంఠంలో పాలకడలిపై అత్యంత భోగమయమైనటువంటి స్థానంలో పరమాత్మ ఉంటాడు. నిజానికి అంత గొప్ప స్థానంలో మనల్ని కనుక తీసుకుని వెళ్ళి అక్కడ పెడితే మొత్తం అంతటిని కూడా మర్చిపోయి అక్కడున్న ఆనందాలలో మునిగి తేలిపోతూ అక్కడే ఉండిపోదుంగాక. ఎందుకంటే మనలాంటి సామాన్య మానవుల యొక్క మనస్థితి ఆ విధంగా ఉంటుంది. ఒక గొప్పదైనటువంటి ఆనందమయమైనటువంటి క్షణాలు గనక మన దగ్గరికి వచ్చేస్తే ఆ ఆనందమయమైనటువంటి క్షణాలలో అందరినీ మర్చిపోతాం. మనం భగవంతుణ్ణి మర్చిపోతాం, మన యొక్క ధర్మపాలనం మర్చిపోతాం, ఆ ఆనందంలో మునిగి తేలిపోతూ ఉంటాం. కానీ పరమాత్మ కూడా అంత గొప్ప వైకుంఠంలో ఉండి అలా ఉన్నాడా? కాదు కాదు. ఎంత గొప్పవాడో చూడండి. ఔదన్వతే మహతి సద్మని భాసమాని శ్లాఘ్యే చ దివ్య సదనే తమసః పరస్మిన్. అంత గొప్ప వైకుంఠంలో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ మన కోసం ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడయ్యా అంటే ఔదన్వతే మహతి సద్మని భాసమాని శ్లాఘ్యే చ దివ్య సదనే తమసః పరస్మిన్ అంతఃకళేబరమిదం సుశిరం సుసూక్ష్మం జాతం కరీష కథమాదరణాస్పదంతే. అంతఃకళేబరమిదం, నువ్వు అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి నీవు కళేబర రూపమైనటువంటి ఈ శరీరంలో కూడా అణుమాత్ర రూపంలో వచ్చి ఇక్కడ కూడా కొలువై ఉన్నావే, నీవెంత గొప్పవాడివయ్యా. నిజానికి అంత భోగస్థానంలో ఉండి అంత గొప్ప స్థానంలో ఉండడం అలవాటైపోయినటువంటి నీవు వచ్చి నా శరీరంలో కూడా ఉంటూ ఉన్నావు అంటే ఎంత గొప్పవాడివి నీవు. మనమే ఆలోచిద్దాం, ఎంతో గొప్ప గొప్ప భోగస్థానాలలో ఉండడం అలవాటైపోయినటువంటి మనల్ని తీసుకుని వెళ్ళి ఎప్పుడో పాతకాలపు ప్రాచీనపు ఒక చిన్న బంగళాలో ఉండమంటే ఉండగలమా? అక్కడ కూడా వసతులేమీ కూడా సక్రమంగా లేనటువంటి, వర్షం పడితే నీరు కారిపోతూ ఉంటే, ఎండ వస్తే సూర్య ఆతపము లోపలకు వచ్చేస్తూ ఉంటే,
ఇలా గందరగోళంగా ఉన్నటువంటి ఒక బంగళాలో నీ వెళ్ళి ఒక సంవత్సరం రోజుల పాటు నివాసం ఉండి రావయ్యా అని చెప్పి ఎన్నో భోగాలు గొప్పదైనటువంటి బంగళాలో రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నటువంటి వాడిని తీసుకుని వెళ్ళి అక్కడ పెడితే ఉండగలడా నిజానికి ఉండలేడు కానీ పరమాత్మ ఎంత గొప్పవాడో చూడండి అసలీ లోకంలో భోగం అంటే ఏమిటో లోకానికి తెలియజెప్పేటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి మహత్స్థానమైనటువంటి ఔదన్వతే మహతి సత్మని భాసమానే అని వైకుంఠంలో ఉండేటువంటి ఆ పరమాత్మ వైకుంఠంలో ఉండడం అలవాటైపోయినటువంటి ఆ పరమాత్మ వైకుంఠంలో ఉండేటువంటి భోగాలన్నింటినీ కూడా చవిచూస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మ మన కోసం ఈ కళేబర రూపమైనటువంటి శరీరంలో కూడా నివాసం ఉంటూ ఉన్నాడు అంటే ఎంత గొప్పవాడు అందుకే ఆ పరమాత్మకి సదా సర్వదా మనమందరం కూడా శరణాగతి చేస్తూ ఉండాలి మన కోసం మనలోనే ఉన్నటువంటి పరమాత్మని గుర్తించం మనందరం కూడా అది మన యొక్క దౌర్భాగ్యం అయ్యో మన పక్కన ఉండేటువంటి వారినే మనం గుర్తించము ఇంకా విచిత్రమేమంటే నీలోనే నీతోనే నిరంతరము నీకు తోడుగా ఉండేటువంటి వాడిని నువ్వు గుర్తించు అందుకే చెప్తూ ఉన్నారు మనలోనే మనతో ఉన్నటువంటి పరమాత్మని మొట్టమొదట గుర్తించే ప్రయత్నం మనందరం కూడా చేయాలి ఆ పరమాత్మను కనుక గుర్తించడం మనకు అలవాటైపోయిందా చాలు ఇంకా గుర్తించవలసినటువంటిదంటూ ఏది అవసరం లేదు మనకు ఆయన్ని గుర్తించి అర్చించడం గనక మనకు అలవాటైపోయిందా చాలు ప్రతి ఒక్క క్షణము కూడా ఆనందమయమైనటువంటి క్షణంగా ఈ జీవితం గడిచిపోతుంది అందులో సందేహం లేదు కాబట్టి మనందరం కూడా ఈ జ్యేష్ఠ మాసంలో మనలోనే మనతోనే అణుమాత్ర రూపుడై ఇక్కడ వెలిసి మనతోనే ఉంటూ ఉన్నటువంటి ఆ పరమాత్మను గుర్తించి ఆయనకు ఆరాధన చేసి ఆయనకి శరణాగతి చేస్తూ ఆయనతో స్నేహం చేస్తూ పరమాత్మతోనే నిరంతరము దివ్యమైనటువంటి భక్తి పూర్ణమైనటువంటి జీవనం గడిపే ప్రయత్నం మనందరం చేద్దాం అటువంటి జీవిత క్షణాలు అనుగ్రహించమని చెప్పి దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా మన శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.